ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం కొనసాగుతోంది కరోనా బాధితుల సంఖ్య యాభై నాలుగు లక్షలు దాటింది బ్రెజిల్లో కేసులు మరోసారి పెరుగుతున్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్యలో రెండో స్థానంలోకి వచ్చింది పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు గనక చూస్తే యాభై నాలుగు లక్షల ఒక వెయ్యి రెండు వందల ఇరవై రెండుగా నమోదయ్యాయి దీనిలో మొత్తం మరణాల సంఖ్య ముప్పై నాలుగు వేల మూడు మూడు వందల తొంభై తొమ్మిది కోలుకున్న వారు ఇరవై రెండు లక్షల నలభై ఏడు వేల నూట పది మంది ఇక అమెరికా విషయానికి వద్దాం అమెరికాలో రోజు రోజుకు కరోనా తీవ్రత బీభత్సం సృష్టిస్తోంది కరోనా అక్కడ మొత్తం కేసులు పదహారు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మొత్తం మరణాలు తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు కోలుకున్న వారు నాలుగు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఇక ఒకసారి మొదట్లో స్పెయిన్లో చాలా ఉండేది ఆ తర్వాత అమెరికా ఓవర్టేక్ చేసింది ఒకసారి స్పెయిన్ వివరాలు చూద్దాం మొత్తం కేసులు అక్కడ రెండు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల డెబ్బైగా ఉన్నాయి మొత్తం మరణాలు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోలుకున్న వారి శాతం కూడా బాగానే ఉంది ఇక్కడ ఒక లక్ష తొంభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది కోలుకున్న వారిలో ఉన్నారు ఇంతవరకు ఇక రష్యా విషయానికి వస్తే రష్యా మొదట్లో అమెరికా లాగా నెగ్లెక్ట్ చేసింది కరోనాను ఎదుర్కోవడంలో మొత్తం కేసులు అక్కడ ఇప్పుడు అన్నిటికంటే పెరుగుకుంటూ వస్తుంది బాగా మూడు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మొత్తం మరణాలు మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోలుకున్న వారు ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది ఉన్నారు అమెరికా తర్వాత రష్యా ఇప్పుడు బాగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది ఇక ఇటలీ విషయానికి కొద్దాం ఇటలీలో కూడా మొదట బాగా విజృంభించింది ఆ తర్వాత కాస్త కుదురు పడింది మొత్తం కేసులు ఇప్పుడు చూస్తే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడుగా ఉన్నాయి మొత్తం మరణాలు ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కోలుకున్న వారు శాతానికి కోలుకున్న వారు విషయానికి వస్తే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మంది కోలుకున్నారు కోలుకున్న వారి శాతం బాగానే ఉంది ఇట్లీలో ఇక ఒకసారి బ్రిటన్ విషయానికి వస్తే బ్రిటన్లో కూడా భారీగానే పెరుగుతోంది అక్కడ కూడా బాగానే కేసులు నమోదవుతున్నాయి మొత్తం కేసులు కనుక చూస్తే అక్కడ కూడా రెండు లక్షల యాభై ఏడు వేల నూట యాభై నాలుగుగా ఉంది మొత్తం మరణాల సంఖ్య చూస్తే ముప్పై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోలుకున్న వారు శాతం చాలా తక్కువగా ఉంది ముప్పై వేల రెండు వందల ఇరవై ఏడు మంది మాత్రం అక్కడ కోలుకున్నారు ఇక ఫ్రాన్స్ విషయానికి వద్దాం ఫ్రాన్స్ లో కూడా ఈ దేశాలన్నింటితో కూడా తర్వాత కేటగిరీలో ఉంది ఫ్రాన్స్ మొత్తం కేసులు ఒక లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మొత్తం మరణాలు చూస్తే ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు మంది మరణించారు అదేవిధంగా కోలుకున్నవారు అరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు మంది కోలుకున్నారు ఇక బ్రెజిల్ విషయానికి వద్దాం బ్రెజిల్లో ఒక్కసారిగా ఈ కేసులు పెరిగిపోతున్నాయి అమెరికా తర్వాత స్థానానికి బ్రెజిల్ చేరుకోవడం జరుగుతోంది మొత్తం కేసులు మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి అందులో మరణాలు ఇరవై రెండు వేల పదమూడు కోలుకున్న వారు ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు కోలుకున్న శాతం ఇక్కడ బాగానే ఉంది అయినప్పటికీ కూడా కేసులు మాత్రం బ్రెజిల్లో చాలా తీవ్రంగా నమోదవుతుంది మనం చూస్తున్నాం ఇక బెల్జియం విషయానికి వద్దాం బెల్జియంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మొత్తం కేసులు అక్కడ యాభై ఆరు వేల ఎనిమిది వందల పది మొత్తం మరణాలు తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఏడు కోలుకున్న వారు పదిహేను వేల నూట యాభై ఐదు మంది ఉన్నారు ఇక ఇక భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది మూడు రోజులుగా ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో ఆరు వేల ఏడు వందల అరవై ఏడు కేసులు నమోదయ్యాయి మొత్తంగా లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కేసులకు చేరుకుంది దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఇండియాలో ఐదు సిటీస్లో ఎక్కువగా ఉంది ఢిల్లీ బొంబే అహ్మదాబాద్ అదేవిధంగా తమిళనాడు చెన్నై ఇలా ఈ స్టే సిటీస్లో ఎక్కువగా నమోదవుతున్నాయి మొత్తం రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర విషయానికి వద్దాం మహారాష్ట్రలో మొత్తం కేసులు ఒక లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది నమోదయ్యాయి అదేవిధంగా అక్కడ మొత్తం కేసులు ఎక్కువ స్థాయిలో ఫార్టీ పర్సెంట్ అక్కడే ఉన్నాయి నలభై ఏడు వేల నూట తొంభై మొత్తం మరణాలు ఒక వెయ్యి ఐదు వందల పదిహేడు కోలుకున్నవారు పదమూడు వేల నాలుగు వందల నాలుగు ఇక తర్వాత స్థానంలో తమిళనాడు ఉంది తర్వాత తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో మొత్తం కేసులు పదిహేను వేల ఐదు వందల పన్నెండు మంది మొత్తం మరణాలు నూట మూడు కోలుకున్న వారు ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి కోలుకున్న శాతం బాగానే ఉంది మరణాలు కూడా తక్కువగానే ఉంది కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి ఇక్కడ ఇక ఒకసారి తర్వాత గుజరాత్ విషయానికి వద్దాం గుజరాత్లో మొత్తం కేసులు పదమూడు వేల ఆరు వందల అరవై నాలుగు మొత్తం మరణాలు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోలుకున్నవారు ఆరు వేల నూట అరవై తొమ్మిది మంది ఉన్నారు ఇంకా తర్వాత ఢిల్లీ విషయానికి వద్దాం ఢిల్లీలో కూడా భారీగానే పెరుగుతున్నాయి కేసులు ఢిల్లీలో మొత్తం కేసులు పన్నెండు వేల తొమ్మిది వందల పది మరణాలు చూస్తే రెండు వందల ముప్పై ఒకటి కోలుకున్న ఫిఫ్టీ పర్సెంట్కు దగ్గరలో ఉన్నారు ఆరు వేల రెండు వందల అరవై ఏడు మంది కోలుకున్నారు రెండు వందల ముప్పై ఒక్క మంది మరణించారు ఇక రాజస్థాన్ విషయానికి వద్దాం రాజస్థాన్లో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మొత్తం కేసులు ఇక్కడ ఆరు వేల ఏడు వందల నలభై రెండు నమోదయ్యాయి మొత్తం మరణాలు నూట అరవై కోలుకున్న వారు మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు ఇక ఒకసారి ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే విష్ ఉత్తరప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి మొత్తం ఆరు వేల పదిహేడు మంది ఎఫెక్ట్ అయ్యారు నూట యాభై ఐదు మంది మరణించారు అందులో కోలుకున్న వారు శాతం బాగానే ఉంది అక్కడ మూడు వేల నాలుగు వందల ఆరు మంది ఫిఫ్టీ పర్సెంట్ కోలుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత కేరళ మొట్టమొదట ఏదైతే కోవిడ్ అక్కడ రికార్డ్ అయింది ఫస్ట్ కేసు అది బాగా అరికట్టడంలో బాగా ముందుంది అక్కడ ఎలా ఉందో చూద్దాం మొత్తం కేసు ఏడు వందల తొంభై ఐదు మాత్రమే ఉన్నాయి మరణాలు కేవలం నాలుగే వాళ్ళు కట్టడి చేశారు కోలుకున్న వారు శాతం కూడా చాలా బాగా ఉంది ఐదు వందల పదిహేను మంది వరకు కోలుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కరోనా ఉధృతి కొనసాగుతోంది కట్టడి ప్రాంతాలలో వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు ఏపీలో కరోనా వివరాలు ఒకసారి చూద్దాం ఇక ఏపీలో మొత్తం కేసులు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగా నమోదై ఉన్నాయి మొత్తం మరణాలు యాభై ఆరు నిన్న ఒక ఒక మరణం యాడ్ అయింది అదేవిధంగా కోలుకున్న వారు కూడా బాగానే ఉన్నారు పద్దెనిమిది వందల తొమ్మిది మంది కోలుకున్నారు కోలుకున్నవారు వారు కానీ మరణాలు కానీ కోలుకున్న వారు శాతం ఎక్కువ ఉంది మరణాలు శాతం తక్కువ ఉంది సో పర్వాలేదు కానీ టెస్ట్లు చేయడం వల్ల కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే అంతకంటే ముందు జిల్లాల వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం గురించి ఒకసారి చూద్దాం అనంతపురంలో నూట ముప్పై ఆరు కేసులు నమోదయ్యే ఇంతవరకు మొత్తం మరణాలు నాలుగు కోలుకున్న వారు తొంభై రెండు మంది ఉన్నారు ఇక చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరులో ఇంతవరకు మొత్తం కేసులు రెండు వందల ఎనిమిది మొత్తం మరణాలు ఒకటి కోలుకున్న వారు తొంభై ఏడు మంది ఉన్నారు తూర్పుగోదావరి విషయానికి వద్దాం తూర్పుగోదావరిలో కూడా కేసులు బాగానే నమోదయ్యాయి యాభై తొమ్మిది మొత్తం మరణాలు విషయానికి వస్తే అక్కడ ఇంతవరకు మరణం సంభవించలేదు కోలుకున్న వారు మాత్రం యాభై మూడు యాభై నలభై మూడు మంది ఉన్నారు కోరుకున్న శాతం చాలా బాగుంది అక్కడ సో ఇక పశ్చిమ గోదావరి విషయానికి వద్దాం పశ్చిమ గోదావరిలో మొత్తం కేసులు డెబ్బై ఐదు అయితే మరణాలు జీరోగా ఉన్నాయి కోలుకున్న వారు యాభై నాలుగుగా నమోదయ్యారు ఇక గుంటూరు విషయానికి వస్తే మొదటి నుంచి గుంటూరులో ఎక్కువ కేసులు నమోదవుతూ వస్తున్నాయి తబ్లికీ జమాత్ వల్ల అయితేనేమి రకరకాల కారణాల వల్ల అక్కడ మొత్తం కేసులు నాలుగు వందల ఇరవై ఆరుగా ఉన్నాయి మొత్తం మరణాలు ఎనిమిది అయితే కోలుకున్న వారి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది మూడు వందల ఇరవై ఎనిమిది మంది నాలుగు వందల ఇరవై ఆరులో మూడు వందల ఇరవై ఎనిమిది మంది కోలుకోవడం జరిగింది ఇక కడప విషయానికి వద్దాం కడపలో కూడా కేసులు ఒకసారి చూస్తే నూట ఏడు మొత్తం కేసులు అందులో మరణించిన వారు సున్నా ఎవరు మరణించలేదు ఇంతవరకు కోలుకున్న వారు డెబ్బై ఆరు మంది ఉన్నారు కృష్ణా డిస్టిక్ విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో మొత్తం కేసులు ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు మొత్తం మరణాలు ఇరవై ఒకటి కోలుకున్న వారు నాలుగు వందల నలభై ఏడు వరకు ఉన్నారు ఇక కర్నూలు మొదటి నుంచి అతి ఎక్కువగా నమోదవుతున్నటువంటి కర్నూలులో మొత్తం కేసులు ఆరు వందల ముప్పై ఎనిమిది మొత్తం మరణాలు ఇరవై ఒకటి ఇంతవరకు నాలుగు వందల నలభై ఏడు మంది ఉన్నారు ఇక నెల్లూరు విషయానికి వద్దాం నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం నెల్లూరులో మొత్తం కేసులు నూట ఎనభై రెండు అయితే మొత్తం మరణాలు నాలుగు అందులో కోలుకున్న వారు నూట మూడుగా నమోదయ్యారు ఇక ప్రకాశం విషయానికి వద్దాం ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం ప్రకాశంలో మొత్తం కేసులు అరవై ఏడు అయితే ఇంతవరకు ఎవరు మరణించలేదు అరవై మూడు మంది కోలుకోవడం జరిగింది ఇక ఒకసారి శ్రీకాకుళం మొదట్లో శ్రీకాకుళం విజయనగరంలో జీరో స్థాయిలో ఉన్న కోవిడ్ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి చెందింది మొ మొదట మూడు ఆ తర్వాత అలా మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ పదహారు కేసులకు చేరుకుంది మొత్తం మరణాలు అక్కడ ఇంతవరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు ఐదుగురు కోలుకున్నారు ఇంకా విశాఖపట్నం విషయానికి వద్దాం విశాఖపట్నంలో కూడా మొదట చాలా స్లోగా అక్కడ పెరగడం జరిగింది ఇప్పుడు ఎనభై ఒక్క కేసుల వరకు మొత్తం కేసులు చేరుకున్నాయి మరణాలు కూడా అక్కడ సంభవించడం జరిగింది ఒక మరణం కోలుకున్న వారు మాత్రం బాగానే ఉన్నారు నలభై ఏడు మంది ఇంతవరకు కోలుకోవడం జరిగింది ఆ తర్వాత లాస్ట్లో ఎఫెక్ట్ అయినటువంటి విజయనగరం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం అక్కడ కూడా పదహారు కేసులు నమోదయ్యాయి మరణాలు మాత్రం నలుగురు మరణం చేరు అక్కడ మరణాలు ఎక్కువ జరిగినట్టుగా మనం చూస్తున్నాం కోలుకున్న వారు ఇంతవరకు నమోదు కాలేదు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకోవడం దశలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక తెలంగాణ విషయానికి వస్తే కేసులు నమోదవుతూనే ఉన్నాయి వలస కూలీలు విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ నిర్ధారించారు తెలంగాణ కరోనా కేసుల వివరాలు ఒకసారి చూస్తే ఇక మొత్తం కేసులు చూస్తే పద్దెనిమిది వందల పదమూడు మరణాలు నలభై తొమ్మిది కోలుకున్నవారు ఒక వెయ్యి అరవై ఎనిమిది మంది ఉన్నారు కోలుకున్న వారి శాతం కానీ ఎక్కువ ఉంది అలాగే మరణాలు కూడా తక్కువగా నమోదవుతున్నాయి మొత్తం కేసులు చూసినా కూడా మధ్యలో కొంత తగ్గినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడు మళ్ళీ రోజుకి నలభై అలా పెరుగుతూ ఉన్నాయి ఇక జిల్లాల వారీగా ఒకసారి చూద్దాం హైదరాబాద్ విషయానికి వస్తే ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి ఈ చుట్టుపక్కల ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి మొత్తం కేసులు ఒక్క వెయ్యి నూట ఇరవై నాలుగు ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్లో మొత్తం మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి ఇరవై మూడు అదేవిధంగా కోలుకున్న వారు మాత్రం తక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు కంపారిటివ్గా మూడు వందల పన్నెండు మంది కోలుకున్నారు ఇక రంగారెడ్డి విషయాన్ని వద్దాం రంగారెడ్డిలో కూడా హైదరాబాద్తో పాటు భారీగానే పెరుగుతున్నట్టుగా చెప్తున్నారు మొత్తం కేసులు నలభై ఏడు అయితే మొత్తం మరణాలు రెండు కోలుకున్న వారు పదిహేడు మంది ఉన్నారు వికారాబాద్ విషయానికి వద్దాం వికారాబాద్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం వికారాబాద్లో మొత్తం కేసులు ముప్పై ఏడు అయితే మరణాలు ఒకటి కోలుకున్న వారు పదిహేను మంది ఉన్నారు ఇక సూర్యాపేట సూర్యాపేటలో కూడా మొదట ఎక్కువగా ఒకే ఫ్యామిలీలో ఒకే దగ్గర రావడం జరిగింది అక్కడ ప్రస్తుతం ఎనభై ఏడు కేసులు నమోదయ్యాయి టోటల్గా మొత్తం మరణాలు ఇంతవరకు సంభవించలేదు ఇరవై నాలుగు మంది కోలుకోవడం జరిగింది వరంగల్ అర్బన్ విషయానికి వద్దాం వరంగల్ అర్బన్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మొత్తం కేసులు ఇరవై ఏడు అయితే అక్కడ మరణాలు ఏమి సంభవించలేదు ఇరవై మూడు మంది కోలుకోవడం జరిగింది ఇక మేడ్చల్ మేడ్చల్లో కూడా మొదట్లో ఎక్కువగానే ఇక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకు చెప్పుకోవడం జరిగింది అక్కడ మొత్తం ప్రస్తుతానికి ఇరవై ఐదు కేసులు ఒక మరణం సంభవించింది తొమ్మిది మంది కోలుకోవడం జరిగింది ఇక ఇది ఇవాళ లాక్డౌన్ అప్డేట్ లాక్డౌన్ని తట్టుకోవాలంటే కేవలం సోషల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్సే మార్గం అది ఇప్పుడు కూడా పాటించినట్లయితే కోవిడ్ నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది వాటి కోవిడ్ నైన్టీన్ అప్డేట్ కాస్త విరామం తీసుకున్నా విరామం తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి చూస్తూనే ఉండండి ఏబిఎన్